ఎన్నికలొస్తున్నాయంటే ప్రతి పార్టీ సర్వే చేస్తుంటుంది వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ చెప్పుకుంటుంది సర్వేల్లో ప్రతికూల ఫలితం వచ్చినా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ పరిస్థితుల్ని సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు నేతలు కానీ తెలంగాణలో ఓ జాతీయ పార్టీ మాత్రం కొత్త పల్లవి అందుకుంది తమకు ఆధిక్యం రాదని అయినా అధికారం మాత్రం తమదేనని చెప్పుకుంటుంది మెజారిటీ రాకుండా ప్రభుత్వ ఏర్పాటు ఎలా ఇంతకీ కొత్త స్ట్రాటజీ ఆవిష్కరించిన నేత ఎవరు ఐనేం చెప్పారు తెరవెనక పార్టీ వ్యూహం ఏంటి తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు గంటున్న బీజేపీ సరికొత్త లెక్కలు వేస్తుంది వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడబోతోంది అంటూ ప్రచారం మొదలు పెట్టింది కమలం పార్టీ बीजेपी सर्वेल प्रकारं राष्ट्रंलो ए पार्टी की स्पष्टमैन मेजारिटी वच्चे अवकाशं लेदनी बीजेपी नेता बीएल संतोष प्रकटिंचारु తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటవుతుందని బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన బీఎల్ సంతోష్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీఎల్ సంతోష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం వరకు ఓకే కానీ హంగ్లో బీజేపీ కింగ్ ఎలా అవుతుందో అర్థం కాక కాషాయ దళమే మల్లగుల్లాలు పడుతోందట అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న అధికార బీఆర్ఎస్ ను ఈసారి ఓడించి గద్దెనెక్కాలని కాంగ్రెస్ బీజేపీ ఉవ్వెళ్లూరుతున్నాయి ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే ఏవైనా రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కావాలంటే ఏడు సీట్లకు అటు ఇటు ఉండే ఎంఐఎం మద్దతు కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది అయితే బీజేపీతో ఎంఐఎం జట్టు కట్టే ఛాన్స్ ఎంత మాత్రం ఉండదు సో మరో పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇక బీజేపీ కాంగ్రెస్ కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవు ఇక మిగిలింది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఎన్డీఏలో చేరుతామని కేసీఆర్ వచ్చినా తాము చేర్చుకోలేదంటూ ప్రధాని మోడీనే స్వయంగా ప్రకటించారు అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్లోనూ మద్దతు ఇవ్వలేమని చెప్పేశారని స్పష్టంగా తెలిపారు ప్రధాని ఈ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కలవడం అసాధ్యం ఈ లెక్కన బీజేపీ ఎలా అధికారంలోకి రాగలుగుతుందనేది ఆసక్తి రేపుతోంది అయితే బీజేపీ చేతిలో ఓ బ్రహ్మాస్త్రం ఉందని అది ప్రయోగించి అధికారంలోకి రావాలనే కలలు నిజం చేసుకునే ఛాన్స్ ఒకటుందని అంటున్నారు పరిశీలకులు ఆ బ్రహ్మాస్త్రమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించడం ఎమ్మెల్యే కొనుగోలు అంటూ ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ మధ్య మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు నడిచింది ఇది ఇంకా పెండింగ్ లో ఉండగా వచ్చే ఎన్నికల తరువాత ఏ పార్టీ అయినా ఇంకో పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి కానీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ వ్యాఖ్యలను మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓ హెచ్చరికగానే భావిస్తున్నాయి గతంలో వివిధ రాష్ట్రాల్లో హంగ్ అసెంబ్లీలు ఏర్పాటైతే బీజేపీ ఎలా అధికారంలోకి వచ్చింది గుర్తు చేసుకుంటున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వ్యవహారాలపై ఇప్పటి నుంచే నిఘా వేస్తున్నాయి మరోవైపు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కలలను ఒక్క ముక్కలో కొట్టేస్తున్నారు మంత్రి హరీష్ రావు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే బీజేపీని డకౌట్ చేశామని ఇక ఎన్నికల పోరులో కాంగ్రెస్ ను రన్అట్ చేస్తామని క్రికెట్ పరిభాషలో సింపుల్ గా తేల్చేశారు హరీష్ రావు ఏదేమైనా బీజేపీ టాప్ లీడర్ సంతోష్ వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కలవరం పుట్టిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు అంటే రెండు పార్టీల ముఖ్య నేతలు హై అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చారనేది పరిశీలకుల అభిప్రాయం